ఇవాళ మనం చెరుకులోని పేకపురుగు యొక్క ఉద్రిక్తతి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హెర్లీ షూట్ బోరర్. సో పేకపురుగు యొక్క డ్యామేజెస్ మనకి డ్యామేజ్ లక్షణాలు ఎలా ఉంటాయి మనం ఈరోజు చూద్దాం. అయితే చెరుకులోని మనకి ఎప్పుడైతే మనకి 50 నుంచి 60 రోజుల్లోని సో అంటే మనం విత్తిన త్వరగా అంటే ముందుగా కనిపించే పెస్ట్ ఏంటంటే ఎర్లీ షూట్ బోరర్ లేదా పేకపురుగు అనమాట. సో అయితే పేకపురుగు అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనకి షుగర్ కేన్లో చూస్తే ఈ షుగర్ కేన్ మొత్తం పంట అనమాట. సో షుగర్ కేన్లో మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు దాని యొక్క డ్యామేజ్ లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి పేకపురుగు యొక్క సైంటిఫిక్ నేమ్ ఇస్ కైలో ఇన్ఫెస్కెల్టస్. కైలో ఇన్ఫెస్కెల్టస్ దీని యొక్క శాస్త్రీయ నామం అనమాట. ఇదే సాధారణంగా మనకి ఈ పేకపురుగు యొక్క ఉద్రిక్తత ఎలా కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది చూద్దాం. సో సాధారణంగా ఏంటంటే ఇది మనకు చూసినట్టయితే ప్లాంట్ అనమాట. సో హోల్ ప్లాంట్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే కింద నుంచి మొత్తం వరకు ప్లాంట్. సో ఎక్కడైతే మనకి మువ్వు భాగం ఉందో దీని బూట్ లీఫ్ అంటారు అనమాట. ఎక్కడైతే మనకి మువ్వు భాగం అంటే మనకి ఎక్కడైతే ఆకు వస్తుందో ఇది మువ్వు భాగం అనమాట. సో ఈ మువ్వు భాగంలోని మనకి దీని యొక్క డ్యామేజ్ లక్షణాలు మనకి పేకపురుగు యొక్క డ్యామేజ్ లక్షణాలు చాలా క్లియర్గా కనబడతాయి అనమాట. సో ఇప్పుడు మనం సో మనకి ఇప్పుడు ఏంటంటే డ్యామేజ్ లక్షణాలు ఉన్నటువంటి ఒక మొక్కని చూద్దాం. ముందుగా పేకపురుగు యొక్క లక్షణాలు ఎలా కనబడతాయి అంటే ముందుగా మనకి చూసారండి. సో ఈ షూట్ అంటే ఇక్కడ ఎక్కడ చూసారు మనకి చిన్న రంధ్రాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి చూస్తే స్క్రీన్లోని. సో ఏంటంటే పేకపురుగు అనేది ఏంటంటే ఎక్కడైతే మనకి మొక్క ఉన్నదో మొక్క యొక్క మొదటి భాగంలో ఏం చేస్తుంటే ఈ విధంగా సన్నని రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే మనకి మువ్వులోకి తులిచిపోతుంది అనమాట. సో వన్స్ మనకి మువ్వులోకి తులిచి ఆ మువ్వు భాగం అంతా కూడా మనకి ఏం చేస్తుంటే బాగా తినేసి మనకి సో ఆ మువ్వు భాగం చూస్తే ఈ విధంగా తయారవుతుంది అనమాట. సో మువ్వుని చూస్తారు మనకి. సో మనకి చెత్త అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా తయారైందన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా కింద ఉన్నటువంటి రంధ్రాలు చేసి మనకి ఈ విధంగా ఏంటంటే ఇలాగ రంధ్రాలు చేసి ఈ మధ్యలో నుంచి ఈ విధంగా వెళ్ళి మొత్తం అంతా మువ్వును మొత్తం తినేసి సో మువ్వును మనకి ఈ విధంగా పాడు చేస్తానమాట. ఈ విధంగా మనకి మువ్వుని పాడు చేస్తుంది అనమాట. అయితే ఇది ఏంటంటే మనకి సో ఎప్పుడైతే ఈ మువ్వుని కానీ బయటకు తీస్తే సో ఎప్పుడైతే ఈ మువ్వుని సో ఏదైతే పాడైన బాగుంటుందో దీన్ని మనం బయట తీస్తే భరించలేనటువంటి దుర్వాసన వస్తుందన్నమాట. సో భరించలేని దుర్వాసన వస్తుంది. సో చూసారా ఈ విధంగా మనకి ఇక్కడ చూస్తే మనకి తినేసిందనమాట. సో మనకి మొక్క నుంచి బయట తీస్తే చిన్నాక మొక్క నుంచి బయట తీస్తే చూసుకోండి ఈ విధంగా. సో చివరి భాగం చూస్తే మనకి కొరికి మారేసి మొత్తం అంతా. సో ఇదేంటంటే మనం ముట్టుకుంటే మనకి చాలా భరించలేని దుర్వాసన మనకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి పేకపురుగుని గుర్తించవచ్చు. సో ఇది పేకపురుగు అంటే ఒక డ్యామేజ్ వచ్చినటువంటి మొక్కని పుల్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు పంటలో ఉన్నటువంటి మొక్కలో మనకి స్క్రీన్లో కనబడుతుందండి ఇక్కడ ఉన్నటువంటి ఇవి అంతా చూస్తుంటే ఇదంతా కూడా మనకి షుగర్ క్యాన్ ప్లాంట్స్. షుగర్ క్యాన్లో ఏంటంటే ఇక్కడ మనకి దాని యొక్క లక్షణాలు కనబడింది అనమాట పేకపురుగు యొక్క లక్షణాలు. సో ఇందాక చెప్పినటువంటి లక్షణాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే మనకి నేల భాగం ఉందో ఈ మొదల భాగం నుంచి ఏం చేస్తుంటే మనకి ఇక్కడ మనకి హోల్స్ పెట్టి మీకు ఇందాక చూపెట్టి కదండి ఆ విధంగా ఇక్కడ లోపల హోల్స్ పెట్టి సో హోల్ పెట్టి మూవును మొత్తం కూడా తినేసి ఈ విధంగా పాడు చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి పాడు చేసేసి సో ఎప్పుడైనా మనం దీన్నే సో ఈ పాడుని ఏమంటుంటే డెడ్ హార్ట్ అంటారనమాట. సో ఇదేంటంటే మనకి పట్టుకొని లాగానే చాలా ఈజీగా ఇలా లాగానే చాలా ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి మనకి ఎంత దారుణంగా తయారైంది ఇది. సో దీన్ని పూర్తిగా తినేసి నాశనం చేస్తానమాట. సో దీన్నే డెడ్ హార్ట్ అంటారనమాట. సో డెడ్ హార్ట్ ద్వారా మనం పేకపురుగుని గుర్తించవచ్చు అనమాట. సో క్రమేణా దీన్ని పాడు చేస్తానమాట. సో ఈ విధంగా మనకి పేకపురుగు యొక్క లక్షణాలు కనబడతాయి అనమాట. సో మొదట ఏంటంటే కింద ఉన్నటువంటి షూట్ భాగంలోనే ఏంటంటే మనకి రంధ్రాలు కనబడతాయి. తర్వాత మనకి ఈ మూవ్ అనేది ఈ విధంగా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా మనకి భరించలేని స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పేకపురుగుని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తా. సో మనకి ఈ విధంగా వచ్చినటువంటి పేకపురుగుని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చెప్తానమాట. సో సాధారణంగా ఎక్కడైతే మనకి పేకపురుగు వచ్చిందో మనకి అక్కడ గుడ్లు అనేవి కనబడతాయండి. సో గుడ్లు ఏం చేయాలంటే మనం వాటిని క్రమేణా ఏం చేయాలంటే వాటిని నాశనం చేయాలన్నమాట. అదేవిధంగా ఈ పాటును మాకు ఆల్రెడీ చెప్పాను ఇందాక డెడ్ హార్ట్స్ అంటారనమాట. సో ఈ డెడ్ హార్ట్స్ అనేది మనం ఈ విధంగా తీసేసి పారేయాలన్నమాట. డెడ్ హార్ట్స్ని ఎక్కడైతే డెడ్ హార్ట్స్ ఉంటే ఆ డెడ్ హార్ట్స్ అన్ని కూడా తీసి పారేసి వాటిని మనం ఏం చేయాలంటే నాశనం చేయాలన్నమాట. డెడ్ హార్ట్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎన్ని డెడ్ హార్ట్స్ ఉంటే అన్ని డెడ్ హార్ట్స్ని తీసేసి కాల్ చేయాలన్నమాట. తర్వాత వన్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి చెత్త దొరుకుతుంది కదండి సో దాన్నే థ్రస్ మల్చింగ్ అంటారనమాట ఇంగ్లీష్లో. సో చెత్తను తీసుకొచ్చి ఎక్కడైతే మనకి ఇక్కడ ఉన్నాయి కదండి ఈ భాగం అంతా కూడా ఏంటంటే మనకి మల్చింగ్ బట్టలు ఇక్కడ చూసారు వీళ్ళు మనకి థ్రస్ మల్చింగ్ ప్రాక్టీస్ చేయలేదు అందువల్ల ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. సో థ్రస్ మల్చింగ్ కూడా కొంతవరకు ఏం చేస్తా అంటే మనకి పేకపురుగు యొక్క ఉద్రిక్తిని తగ్గిస్తుందన్నమాట. సో ఈ భాగాన్ని ఏం చేయాలంటే థ్రస్ మల్చింగ్ అప్లికేషన్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే
ట్రెంచెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే బోర్ యొక్క ఉద్రిక్తి అనేది తగ్గొచ్చు అనమాట. అయితే సాధారణంగా ఏంటంటే మనకి దీని యొక్క ఉద్రిక్తి అనేది ఎక్కువ మనకి ఎప్పుడైతే జనవరి ఫిబ్రవరిలోని మనకి సోయింగ్ చేస్తారో, జనవరి ఫిబ్రవరిలో సోయింగ్ చేసిన షుగర్ కేన్లో మనకి దీని యొక్క ఉద్రిక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం దీన్ని ఏంటంటే నవంబర్లోని డిసెంబర్లో సోయింగ్ చేసుకుంటే మనం ఈ యొక్క ఎర్లీ షూట్ బోర్ లేదా పేకపురి యొక్క డ్యామేజ్ని తగ్గించవచ్చు అనమాట. సో జనవరి ఫిబ్రవరిలో సోయింగ్ చేసిన వాటిలో దీని యొక్క ఉద్రిక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ సీజన్లో కాకుండా ఆ మంత్లో కాకుండా ఆ మాసాల్లో కాకుండా మనకి నవంబరు డిసెంబర్లో వేసుకుంటే దీని యొక్క ఉద్రిక్తిని తగ్గించవచ్చు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే సెట్ ట్రీట్మెంట్, ఎప్పుడైతే మనం సోయింగ్ చేస్తామో, ఎప్పుడైతే మనం నాట్లు నాటుతామో అప్పుడు 0.1% మలాథియంలో కానీ లేదంటే క్లోరిపైర్పస్లో కానీ, సో 0.1% మలాథియంలో కానీ క్లోరిపైర్పస్లో కానీ మనం తీసుకున్నటువంటి చెరుగుగడ్డలు ఉంటాయి కదండి, ఏవైతే మనం నాట్లం కోసం ఉపయోగిస్తాయో ఆ చెరుగుగడ్డలు ఏం చేయాలంటే మనకి సెట్ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ కాకుండా ఏం చేయాలంటే లైట్ ఎర్తింగ్ అప్, ఎర్తింగ్ అప్ ఏంటంటే సో ఈ చుట్టూ ఉన్నటువంటి మట్టిని ఇలా మనకి చుట్టూ కూడా ఇలా వేయాలన్నమాట. సో మట్టిని తీసుకొచ్చి మనకి ఎర్తింగ్ అప్ చేయాలన్నమాట. ఎర్తింగ్ అప్ ఏంటంటే ఒక దగ్గరికి మట్టిని చేర్చడం అనమాట, చెట్టు యొక్క మొదలకి మట్టిని చేస్తే దాన్ని ఎర్తింగ్ అప్ అనమాట. దీన్ని ఎప్పుడు చేయాలంటే 4 to 6 weeks, ఎప్పుడైతే మనకి పంటకి 4 to 6 వారాలు ఉన్నప్పుడు మనకి ఎర్తింగ్ అప్ చేస్తే మనకి దానివల్ల కూడా మనకు పేకపురి యొక్క ఉద్రిక్తిని తగ్గించవచ్చు అనమాట. ఇంకా లాస్ట్గా వచ్చేసరికి ఏంటంటే లైట్ ట్రాప్స్ వాడడం ద్వారా మనం దీని యొక్క ఉద్రిక్తిని తగ్గించవచ్చు. ఇంకా లాస్ట్గా ఏంటంటే మనకి ఎగ్బారస్ అయితేటువంటి ట్రైకోగ్రామ అనమాట, ట్రైకోగ్రామ మ్యూటమ్ కానీ ట్రైకోగ్రామ ఆస్ట్రేలికమ్, ఈ రెండు స్పీసీస్ని ఏంటంటే మనకి ఎగ్బారసేషన్ తీసుకొచ్చి పిన్ చేయడం ద్వారా ఏంటంటే వీటిని తగ్గించవచ్చు అనమాట. సో లాస్ట్గా చివరిగా ఏంటంటే 4-8 గ్రాన్యూల్స్ 2-10G 4-8 గ్రాన్యూల్స్ తీసుకొని హెక్టార్కి 1 కేజీ తీసుకొని 4-8 గ్రాన్యూల్స్ మనం అప్లికేషన్ చేసిన దీన్ని తగ్గించవచ్చు అనమాట. అలాగే స్ప్రేయింగ్ ఆఫ్, ఇంకా లాస్ట్ ఏంటంటే స్ప్రేయింగ్ ఆఫ్ ఎండోసల్ఫాన్. సో ఎక్కడైతే మనకి ఎండోసల్ఫాన్ ఇన్సెక్ట్ సైడ్ ఉందో, సో ఇన్సెక్ట్ సైడ్ ఏం చేయాలంటే 2 ml/L, సో ఎండోసల్ఫాన్ 2 ml/L తీసుకొని, సో ఎప్పుడంటే మనకి 4వ వారంకి ఒకసారి, తర్వాత 6వ వారానికి ఒకసారి, తర్వాత 9వ వారానికి ఒకసారి, తర్వాత 12వ వారానికి ఒకసారి, సో ఈ విధంగా ఎండోసల్ఫాన్ తీసుకొని మనం 2 ml/L ఎండోసల్ఫాన్ డోసేజ్ ఎంత అండి, 2 ml/L తీసుకొని 4వ వారం, 6వ వారం, 9వ వారం సో తీసుకొని మనకి ఏంటంటే మనం విత్తిన 4వ వారం, 6వ వారం, 9వ వారం, 12వ వారం మనం స్ప్రేయింగ్ చేయడం ద్వారా ఈ యొక్క పేక పురుగుని మనం ఏం చేయాలంటే తగ్గించవచ్చు అనమాట. సో ఈ విధంగా తగు యాజమాన్య పద్ధతులు చేయడం ద్వారా మనం పేక పురుగుని తగ్గించవచ్చు అనమాట. అయితే పేక పురుగు అనేది మేజర్ పెస్ట్ అండి, దీన్ని మనం సౌత్ ఇండియా అంటే మనకు దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ కనబడుతుంది అనమాట, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ కనబడుతుంది, కర్ణాటకలో కూడా. సో కాబట్టి దీన్ని సో మనం నిర్లక్ష్యం చేస్తే మొత్తం చెరుకు తోడిపోయే డ్యామేజ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి తగు రకమైన యాజమాన్య పద్ధతులు పాటించి మనం ఈ పేక పురుగుని తగ్గించవచ్చు అనమాట. దీని యొక్క శాస్త్రీయ నామం కైలో ఇన్ఫెస్కెల్టెస్.